హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబీ హదియా క్రియేషన్స్. మీరందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. అలాగే ఈరోజు రెసిపీ అయితే ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. ఇది 1 మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఖర్జూరాలు చాలా టేస్టీగా ఉంటాయి. సో ముందుగా మైదా ఫ్లోర్ 1 కిలో అలా తీసుకున్నానండి. దీన్ని మంచిగా జల్లెడ పట్టుకున్నానండి. తర్వాత షుగర్ తీసుకున్నాను 1/4, 3 బనానాస్, తురిమిన కొబ్బరి, బేకింగ్ పౌడర్, నెయ్యి, యాలకుల పౌడర్, గసాలు. ముందుగా షుగర్ని మంచిగా పౌడర్ చేసేసుకోవాలండి. తర్వాత 3 బనానాస్, వాటర్ అయితే కొన్ని వేయలేదు. వాటర్ డ్రాప్ కూడా అవసరం లేదండి. జస్ట్ వీటినే మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ షుగర్ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ బనానా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మనం ఈ పిండిలోకి కొంచెం నెయ్యి వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ నెయ్యి మొత్తం ఫ్లోర్లో మిక్స్ అయిపోవాలి. అంటే మొత్తం నెయ్యి వేయద్దు, జస్ట్ 1 టీ గ్లాస్ అంత నెయ్యి అయితే చాలండి. మరి ఎక్కువ వద్దు, అంటే విగుటు కొడుతుంది మనకు. అంత నెయ్యి కూడా మనం తినలేం కదా. సో తర్వాత తురిమిన కొబ్బరి వేసుకుంటున్నాను. ఇది కూడా ఫ్లోర్ మొత్తంలో మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలండి. చెంచాతో కలపలేమండి, సరిగ్గా మిక్స్ అవ్వదు. సో నేను చేత్తోనే నీట్గా కలుపుకుంటున్నాను. తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ ఒక 1 to 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ ఫుల్ ఆఫ్ బేకింగ్ పౌడర్. 1 స్పూన్ అయితే చాలండి, మరీ ఎక్కువ వద్దు. అది మరీ టేస్ట్ పోతుంది ఎక్కువ బేకింగ్ పౌడర్లో అలా వేసుకుంటే కూడా. నెక్స్ట్ వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మనం షుగర్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది కూడా ఈ ఫ్లోర్ మొత్తంలో కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలండి. మనం చెంచాతో కలపలేమండి, సో చేత్తోనే కలుపుకోవాలి. నీట్గా మిక్స్ అవుతుంది. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇంట్లో అలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినడానికి ఉంటుంది. స్నాక్స్ లాగా కానీ, పిల్లలు ఏదైనా కావాలి అన్నప్పుడు ఇలా ఇవ్వచ్చు. వాళ్ళకి హెల్తీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసిన బనానా పేస్ట్ ఉంది కదా, బనానా ఎగ్ వేసి చేసిన పేస్ట్, ఇది కూడా ఇందులోకి మిక్స్ చేస్తున్నానండి. మొత్తంగా ఒకేసారి వేయద్దు, కొంచెం వేస్తూ పిండి కలుపుకోవాలండి. ఎందుకంటే మనం వాటర్ అయితే వేయకూడదు ఇందులోకి. వాటర్ వేస్తే టేస్ట్ పోతుంది, అలాగే ఇవి స్టోర్ అవ్వవు. అలాగే మనం నూనెలో ఫ్రై చేసేటప్పుడు అవి బ్రేక్ అయిపోతాయి. సో అందుకని జస్ట్ బనానా పేస్ట్ చేసుకున్నాం కదా, బనానా ఎగ్ వేసి ఆ పేస్ట్ని కొంచెం వేస్తూ చపాతీ డఫ్లాగా కలుపుకోవాలండి. నేను దాన్ని 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసాను కలిపిన తర్వాత. నెక్స్ట్ ఇంకొకసారి తీసుకొని 5 మినిట్స్ తర్వాత దీన్ని మంచిగా మ్యాష్ చేసుకుంటున్నానండి. ఇలా 2 హ్యాండ్స్తో గట్టిగా ప్రెస్ చేస్తూ మంచిగా మ్యాష్ చేసేసుకోవాలి. చూడండి, ఇంత సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు మ్యాష్ చేసుకోవాలి. ఇది దీన్ని సరిగ్గా ఇలా స్మాష్ చేసుకుంటే మంచిగా స్మూత్గా వస్తుంది పిండి కూడా, లేకుంటే గట్టిగా ఉండిపోతుంది. పైన కొన్ని గసాలు అలా చల్లుకున్నానండి. నెక్స్ట్ ఒక వైట్ షీట్ తీసుకొని కింద నెయ్యి అప్లై చేసుకోవాలండి. తర్వాత మనం ప్రిపేర్ చేసిన డఫ్ ఉంది కదా, దాన్ని ఇలా పైన పెట్టేసి లైట్గా ప్రెస్ చేసేసుకోవాలండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు రెసిపీ ఎలా చేయాలో నీట్గా తెలుస్తుంది. టేస్టీగా ఉంటుందండి రెసిపీ అయితే. 1 మంత్ పక్కాగా స్టోర్ చేసుకోవచ్చు. మొత్తం రెసిపీ ఒక 20 మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏదైనా అర్థం కాకుంటే ప్లీజ్ నాకు కామెంట్లో అడగండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఏదైనా తీయగా తినాలి, అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే కన్నా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో మంచి స్వీట్ రెసిపీ అయితే చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మొత్తం చపాతీ లాగా చేసుకుంటున్నానండి. మరీ పల్చగా కాదు, అలాగని ఎక్కువ మందము కాదు. జస్ట్ ఒక 1 ఇంచ్ మందం ఉంటే చాలు, మరీ ఎక్కువ కూడా వద్దు. ఒక చాకుతో ఇలా షేప్స్ కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటున్నానండి. మీరు ఏదైనా చిన్న గిన్నె మూత అలా తీసుకొని రౌండ్ షేప్స్లో అయినా సరే కట్ చేసుకోవచ్చు. లేకుంటే ఏదైనా ప్రెస్సింగ్వి ఉంటాయి కదా,
స్టార్స్ అని, సర్కిల్స్ అని, హార్ట్స్ అని, అలా షేప్స్తో అయినా సరే కట్ చేసుకోవచ్చు. ఈ ఖర్జూరాలు అయితే ఇలా ర్యాంబస్ షేప్లోనే అయితే చేస్తారండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తే ఇష్టంగా తినేస్తారు. అలా చూడండి, మొత్తం రెసిపీ అయితే ఈజీగా చేయొచ్చు, కానీ లాస్ట్ ఈ ప్రెస్సింగ్ అయిపోయిన తర్వాత ఈ పక్కన తీసేటప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉంటుందండి. చేతికి కొంచెం నెయ్యి అలా రాసుకొని స్లోగా తీయండి, లేకుంటే అవి ఒకదానికొకటి స్టిక్ అయిపోతాయి. ఇలా వన్ పీస్ కట్ చేశాక చిన్నగా తీసేయండి, ఇలా నీట్గా తీయండి ఇవి, ఎందుకంటే జారిపోతాయి, బ్రేక్ అయిపోతాయి. అందుకు లైట్గా నిదానంగా తీసి చేసుకోండి. ఎవరన్నా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సూపర్ ఎమ్మీగా ఉంటుంది రెసిపీ అయితే. అన్నీ అలా కట్ చేసి పెట్టుకున్నాక పక్కన డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుంటున్నాను అండి. హై ఫ్లేమ్ నుంచి సిమ్కి పెట్టేశాను. నెక్స్ట్ వన్ పీస్ వేసి నేను ఫ్రై అయితే చేసుకుంటున్నాను అండి. టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే మొత్తం క్లమ్జీ అయిపోతుందండి, అవి స్టిక్ అయిపోతాయి ఒకదానికొకటి. సో అంత బాగోదు, మొత్తం మరి బ్రేక్ అయిపోవడం అలా జరుగుతుంది. సో నేను వన్ పీస్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం కడాయి అలా పెద్దగా పెద్ద సైజులో ఉన్నదైతే ఒక 4 అలా వేసి మీరు చేసుకోవచ్చు ఈజీగా. ఈ ఖర్జూరాలు చాలా చక్కగా వస్తాయండి. చూడండి, అన్నీ కూడా నేను 1x1 ఫ్రై చేసుకున్నాను. నీట్గా ఎక్కడా బ్రేక్ అవ్వలేదు, అంత నీట్గా వచ్చాయి. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చెప్పండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మరిన్ని మంచి మంచి వీడియోస్ అన్నీ పెడుతుంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో. ఐఎమ్ ఎ న్యూ క్రియేటర్, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.